సౌత్ ఇండియాలో అగ్రదర్శకులు అంటే వెంటనే రాజమౌళి ప్రశాంత్ నీల్ పేర్లు వినిపిస్తాయి బాహుబలి సిరీస్ త్రిపులార్లతో పాన్ ఇండియా లెవెల్లో తనకి తిరుగులేదని రాజమౌళి ప్రూవ్ చేసుకున్నారు బాహుబలి టూ ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాలలో రెండో స్థానంలో నిల్వగా త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ పరంగా టాప్ త్రీలో ఉంది దీనిని బట్టి రాజమౌళి స్టామినా ఏంటనేది అర్థం చేసుకోవచ్చు ఆఫీస్ దగ్గర రాజమౌళికి తిరుగులేదని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి రాజమౌళి తర్వాతి స్థానంలో ప్రశాంత్ నిల్ ఉంటారు కేజీఎఫ్ చాప్టర్ తో ఇండియాలోనే టాప్ ఫోర్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఉన్నారు సలార్ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండానే ఏడు వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే డార్లింగ్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ బ్రాండ్ కి ఉన్న క్రెడిబిలిటీ కారణమని చెప్పొచ్చు ఈ సినిమాలు థియేటర్స్ లో ఏ స్థాయిలో మాస్ ని అలరించాయో ఓటీటీలో కూడా అదే స్థాయిలో రికార్డు స్థాయిలో ప్రూవ్ చేసుకుంటున్నాయి చాలా కాలం పాటు ఓటీటీలో ఈ సినిమాలు ట్రెండ్ లో నడిచాయి అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన నాలుగు సినిమాలకి అద్భుతమైన ఆదరణ కూడా ఓటీటీలో లభించింది అలాగే ఈ సినిమాలకి సంబంధించిన ఎలివేషన్ క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి ఇప్పటి కూడా ఏ దర్శకుల సినిమా బిగ్ స్క్రీన్ పైన హిట్ అయిన తరువాత ఓటీటీలో చాలా కాలం సక్సెస్ఫుల్ టాక్ లో ట్రెండింగ్ లో కొనసాగడం జరగలేదు అయితే రాజమౌళి ప్రశాంత్ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచం క్రియేట్ చేయడమే కాకుండా ఓటీటీలో కూడా అద్భుతమైన ఆదరణని సొంతం చేసుకుంటున్నాయి ఇక రీసెంట్ గా నాగశ్విన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చాక వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అంచనా వేశారు అయితే ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ లో త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ సలార్ సినిమాలకి వస్తున్న స్థాయిలో ఆదరణ కల్ రావడం లేదట అలాగే ఆ సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఆ స్థాయిలో కల్కీ మూవీ ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాఫ్ చేయలేకపోయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు దీనిని బట్టి రాజమౌళి ప్రశాంత్ నీల్కి మాత్రమే ఇటు బాక్స్ ఆఫీస్ అటు ఓటీటీలో కూడా తిరుగులేని ఇమేజ్ ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు